యాక్టింగ్ మజా వస్తుంది. నన్ను కూర్చోబెట్టుకుని సడన్ గా బ్రేక్ వేస్తే ఏమొస్తుంది? అటు చూడరా. ఎక్కడ మామా? ఆ కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలిస్తోంది. ఏంట్రా ఈ బుద్ధి లేని పళ్ళు? రా మామా, దాన్ని రెండు కళ్ళు పీకి ఆ పిల్లలు పక్కనే కూర్చోబెడదాం. అప్పుడు తెలుస్తుంది దానికి వాళ్ళ కష్టం ఏంటో. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే, పర్వాలేదు. తీసుకో బాబు, గుడ్ లక్. వీళ్ళందరికీ డబ్బిచ్చి సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. దీనివల్ల వీళ్ళకు ఆకలి మాత్రమే తీరుతుంది, కానీ ఇలాంటి పిల్లల బ్రతుకుల్లో వెలుగులు నింపాలంటే అందరూ కళ్ళు డొనేట్ చేయండి ప్లీజ్. మనం చూసిన ఈ ప్రపంచాన్ని మన తర్వాత అయినా ఇలాంటి పిల్లలు చూస్తారు. థ్యాంక్ యూ. మావా, ఆ రోజు కోపంలో ఏదో అన్నా, నిజంగానే ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే తప్పే కాదు మావా. ఇంగ్లీష్ పేపర్ కి 10 రూపాయలు, తెలుగు పేపర్ కి 5 రూపాయలు ఇస్తావా డర్టీ ఫ్లో? మామా, తను మన పంతులు గారు అమ్మాయి టీచర్ అమ్మేగా, దూరం నుంచి కూడా అందనే. ఈ అమ్మాయిలో ఏదో మ్యాజిక్ పెట్టారా దేవుడు. దూరం నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే దూరం పారిపోవాలనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ టీచర్. వచ్చేస్తుంది. ఎవరే నీకు టీచర్ ఉద్యోగించింది? క్లాసుకు వచ్చిన వాళ్ళకంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఎక్కువ క్లాస్ తీసుకుంటున్నావు. ఈ రోజు ఏ క్లాస్? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే బాటిచ్చి కొడతా. కాలేజ్ ముందే బార్ ఓపెన్ చేస్తున్నారు, అందుకే అందరినీ పిలుస్తున్నాను. బార్ ఓపెన్ చేస్తున్నారా? బార్ కూడా రావచ్చా? ఓపెనింగ్ వస్తే మందు ఫ్రీగా పోస్తారా? పిలుస్తుంది, తాగడానికి కాదు. మరి గొడవ పడడానికి? తాగిన తర్వాత ఎలాగో డెఫినెట్ గా గొడవలే అవుతాయి, అంతే కదా బావా? అవును మామా, అది మన సహజ గుణం. చెప్పు టీచరు, ఎక్కడ గొడవ పడాలి? బార్ ఆపోజిటే గొడవ. ఏంటి, బార్కి ఆపోజిట్ లోనా? మగాళ్ళకి ఆడాలతో గొడవ పడడానికి బలాన్నిచ్చేదే బారు. అలాంటి బారుకు ఆపోజిట్ లో గొడవ పడితే పాప చుట్టుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్, ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. అవును, మీ నాన్న కోడి మాంసం తింటాడా? మా నాన్న జోలికొస్తే ఊరుకొని చెప్తున్నా. మా నాన్న మాట కోసం తల దించుకొని వెళ్తున్నాను. లేదంటే తాళి కట్టించుకుని సంసారం చేస్తావా? రావేటు ఏంటే మీ గొడవ? చట్ట ప్రకారం కాలేజ్, స్కూల్, టెంపుల్ ఉన్న ఏరియాలో బార్ ఓపెన్ చేయకూడదు. చట్టాన్ని బ్రేక్ చేసిన వాళ్ళకి చేతులు కళ్ళు బ్రేక్ చేయడం ఎంతసేపే? స్టూడెంట్స్ మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? స్టూడెంట్ మీద చేయి చేసుకోవడం కాదు, నీ మీద చేయిస్తాను. ఏం చేస్తావు? ఆడపిల్లలకు కన్ను కొట్టడమే తప్పనుకున్న కల్చర్ ఉన్న ఈ దేశంలో నువ్వు బుర్ర పగల కొడతానని వెళ్తున్నావేంట్రా? ఏం డర్లే? Oh, my God.
న్యాయం కావాలి. ఏంట్రా ఏంట్రా కర్మ గాలి పెట్టుకున్నారు కదా. హనుమాన్ భక్తుడి అబ్బకి ఎంత మందైనా పిల్లలుండొచ్చు, కానీ పిల్లలకి ఒక్కడే అప్పు ఉండాలి, అప్పుడే విలువ. ఈ ఊరికి ఎంత మందైనా బచ్చాగాడు రాని, కానీ ఈ ఏరియాకి నేనొక్కడే బాస్. ఈ ఏరియాలోని పర్మిషన్ లేదే ఏం చేయలేమా? పర్మిషన్ కాదు, పార్ట్నర్షిప్ లేదే చేయడానికి కుదరదు. పార్ట్నర్షిప్పా? పార్ట్నర్షిప్ చేసుకోవడానికి నీకు సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది కాబట్టే నువ్వు ఇంత దూరం వచ్చావు. చూడు గురు, నువ్వు ఇక్కడ బారే ఓపెన్ చేసుకుంటావో నాకు అనవసరం. నాకు నెల నెల ఒక అమౌంట్ ఫిక్స్ చేయి, నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటానుగా. సభాష్, నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా నేను ఇచ్చింది తీసుకునేవాళ్ళు, బట్ ఫస్ట్ టైం ఇంత కావాలి అని అడుగుతున్నది నువ్వే. నీ క్లారిటీ నాకు నచ్చింది. వెళ్ళు, నీకేం కావాలో తీసుకొని రేపటి నుంచి వచ్చి పనులు చేస్తూ నా కిందే ఉండిపో. నీతో కలిసి పనిచేస్తా, కానీ నీ కింద. డబ్బులిస్తే పనిచేయడానికి వందల మంది జనం ఉండగా అంత పొగరుబోతువాడెందుకురా? వంద మంది చేసే పని ఒక్కడే చేస్తుంటే వంద మందికి ఇచ్చే డబ్బు ఇవ్వడంలో తప్పే లేదు. మామా, ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నావు, బ్యాక్ నుంచి ఎంట్రీ వద్దు, ఫ్రంట్ నుంచి ఎంట్రీ ఇవ్వు. ఎవరయ్యా ఇక్కడ? కాబోయే అల్లుడు మొదటిసారి ఇంటికి వస్తే ఎవరు వెల్కమ్ చెప్పట్లేదే. శివశివ, ఎవరినైనా మీరు? నువ్వే అంటున్నావుగా శివశివ అని, ఇతనే శివ. అయ్యో, మడి మైలా ఏమీ లేకుండా చెబులు ముట్టి అపవిత్రం చేశారు కదరా. అయ్యో మామా, మనం పళ్ళు తోమకుండానే టిఫిన్ చేస్తాం, ఈడేంటి నీళ్లు తాగినందుకు ఈ రేంజ్ లో గొడవ చేస్తున్నాడు డట్టిప్పులో? అవును మామా, కొంచెం కూడా మడి మైలు లేదు. అచ్చరే, ఇక్కడ పెద్దయిన పరందామయ్య శాస్త్రి గారి ఇల్లు ఎక్కడుంది? ఎవరు బాబు? నమస్తే. ఇంటి లోపల కూడా వచ్చేసాను. నా కాళ్ళ మీద నేను ఎందుకు పడాలి? ఏంటి బాబు ఇది, ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? మళ్ళీ మా అమ్మాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అవును సార్, నా హార్ట్ దొంగిలించింది మీ అమ్మాయి. శివశివ, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంటి స్వామి, శివశివ అంటారు, శివుడే వచ్చి అల్లుడు అవుతానంటే వద్దంటారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? అల్లుడా? అర్థం కాలేదు. అల్లుడు అంటే కూతురు భర్త. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావ్? పో బయటికి. మీరు ఉండండి నాన్న,
మర్చిపోయావా డార్లింగ్? ఏమి ఇంటికి నేను రాకూడదా? మర్చిపోయావా డార్లింగ్? పెళ్లి పందుల్లో లవ్ చాలెంజ్. ఏంటమ్మా ఇదంతా? ఇంకొస్తాగునానా? ఓ అబ్బా అమ్మ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఏంటమ్మా ఇదంతా? సరే ఇంకెక్కడైనా మాట్లాడుకుందామా? లొకేషన్ ఎక్కడో చెప్పు, కాస్త ఊడ్చి క్లీన్ చేసి నీట్ గా ఉంచిదాడు మానవుడు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఆగినానా అని చెప్పాలి. హలో. అక్కుంబక్కుంలాగా తన అత్త కొడుకుని. వాళ్ళ అత్త అంటే మా అమ్మ. మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని, నువ్వెవ్వడ్రా? చిన్న వయసులోనే తనన్నే పెళ్లి చేసుకోవాలని పెద్దలందరూ కలిసి ఫిక్స్ చేసి పెట్టారు. చిన్నప్పుడు మ్యాటర్నే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావంటే నువ్వు ఇంకా ఎంత ఎదగాలో అర్థమవుతుంది. ఎల్లమ్మా ఎల్లు, కొట్టుకెళ్లి పీచి మిఠాయి కొనుక్కో. మావా, ఈ పిల్లోడికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. హలో. పైన జుట్టు మాత్రమే కట్టైందంటే నరం కాదు. టీచర్ చేతి మీద కొడుతుంది, తల్లి చెంప మీద కొడుతుంది, తండ్రి విప్ మీద కొడతాడు. కానీ శాస్త్రి ఏకంగా గుడ్డల మీద కొడతాడు. మావా, నువ్వు జమానాలో కొట్టిన డైలాగు ఇది ఇప్పుడు కొడుతున్నాడు. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదురా బాబీ. ఈ ఓల్డ్ డకోటా వర్షన్ నీకు అవసరమా? అవసరమా డార్లే? దయచేసి వెళ్ళిపో ప్లీజ్. చెయ్యి పట్టుకోవాలని వస్తే చెయ్యి ఎత్తి మొక్కుతావేంటి? సరే, నేను ఇంకా ఎక్కువ సేపు ఉంటే మీ ఫ్యామిలీ పాపం తప్పుగా అనుకుంటారు. వెళ్ళొస్తాను. ఇప్పుడు వరకు మాత్రం నేను దేవుడు అనుకుంటున్నారా? ఎవడేమనుకుంటే మనకేంట్రా? నా బంగారం ఏమనుకోకూడదు. బాయ్ కన్నా బాయ్ బంగారం. బాయ్ చెప్పించాలి రారా. సార్, ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్, కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయను అంటున్నాడు సార్. ఎవడాడు సార్? అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా, సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు సార్? మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్. అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా, లేక సైన్ చేసిన ఆఫీసర్స్కి బుద్ధి లేదా? సార్, నేను అలా అనట్లేదు సార్. గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాలని చెప్తున్నాను. ఏంటండి ప్రభుత్వం అంటారు, 5 ఏళ్లకోసారి వస్తుంది పోతుంది. మీరు గవర్నమెంట్ సర్వెంట్, మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్లు బాగుండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సైన్ చేసేయండి. క్షమించాలి సార్, ఒక ఆఫీసర్ సైన్ 5 ఏళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు సార్. నాకు చాలా పనులు ఉన్నాయి, మీరు ఇక బయలుదేరొచ్చు. చెప్పు దోస్త్, ఏం చేయమంటావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ కి ట్రై చేస్తున్నాం చివా, దానికి ఒకటి సైన్ కావాలి. వాడు డబ్బుకు లొంగట్లేదు. ఎదిరించైనా సరే ఏమార్చైనా సరే నేను సైన్ చేయిస్తాను. ఎవరు దోస్త్? ఎవరా ఆఫీసర్? రామకృష్ణ. బిల్లు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళండి. రమేష్, చూడండి సార్ నా కూతురు. ఏయ్, ఎక్కడయ్యా డబ్బులు? అప్పు తీర్చేస్తాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి సార్. నా దగ్గర నాటకాలు ఆడుకు, నా డబ్బు నాకు కావాలంతే. సార్ సార్ సార్, ఏమైంది సార్? ఏయ్, వీడు కూతురు చదువు కోసం డబ్బు ఇచ్చాను, ఇప్పుడు ఆ కూతురు లేదు డబ్బు లేదు, నువ్వు ఇస్తావా? కొంచెం టైం ఇవ్వండి సార్. అలాగే రమేష్, ఇలా కొంచెం నీళ్ళు తాగండి. సరే, డబ్బులు లేదంటున్నారుగా, చచ్చి ఇంకా అరగంట కాలేదు. ఈ లివర్ కిడ్నీలు ఎవరికైనా అమ్మేతావా? మంచి పేమెంట్ ఇప్పిస్తాను. ఓకేనా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? అయితే సార్ మీకు దండం పెడతా సార్, ప్లీజ్. ఏమన్నావురా ఇంకోసారి? ఎవరా నువ్వు? వీళ్ళకి నీకు సంబంధం ఏంటి? కష్టాల్లో ఉన్నవాడి గురించి మాట్లాడటానికి సంబంధాలు అక్కర్లేదురా, మనిషి అయితే చాలు. చెక్కోగలరా, మొత్తం బిల్లు ఎంత అయితే తెలుసా నీకు? కట్టే స్తోమత లేకపోతే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు కదా. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దగ్గరలో ఏ హాస్పిటల్ ఉందో చూస్తాం, గాని జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని ఎవరు చూడరా? ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా ఎవడ అడ్డొస్తాడ నేను చూస్తా, పదండి. అన్నా, బండి సైడ్ లో ఆపు, ఇక్కడే లెఫ్ట్ లో. ఏంటి మామ ఇక్కడ తీసుకొచ్చావు?
దించండి రా. ఆపు ఆపు. శివ ఏం జరిగిందయ్యా? శివ అడిగేది నిన్నేనయ్యా, చెప్పయ్యా. శివ శివ ఏంటది? ఒక్క నిమిషం, దొంగేడు పేడుస్తున్న బంధువులారా, శవాన్ని తీసుకెళ్లే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి. ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి, తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు, ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది. సో ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళమయ్యా. అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఇది న్యాయమేనా? మరి హాస్పిటల్ వాళ్లే బాడీ నుంచుకుంటే నేను ఎలా డబ్బులు వసూలు చేసుకోగలను? కాదు, బతుకున్నోడికి సాయం చేస్తేనే గుర్తుంచుకోని ఈ కాలంలో. చచ్చినోళ్ళకి సాయం చేయడానికి నాకేమైనా వెర్రనుకున్నావా స్వామి? అలాంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని జరగలేదు. చేసినప్పు తీరుస్తానని ముందు మాటివ్వు, ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. నేను అప్పు తెచ్చాలా? అయినా నేను ఎలా తెచ్చగలను బాబు? మీరలా కాదా, ఉపదేశం ఇచ్చినంత సులువు కాదు ఉపకారం చేయడం అంటే. డబ్బులు ఇవ్వండి, సేవం ఎత్తండి. ఎలా బాబు, ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్న సగం చచ్చిపెట్టు, నీకు దండం పెడతాను, కద్యాలు చూపించమయ్యా. ఓసారి దగ్గర్రా. ఇంతకీ నువ్వెవర్రా? నేను అమ్మాయికి బాబాయ్ని. ఇప్పుడొచ్చి ముసలి కన్నీళ్లు కార్చే కంటే తను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించుంటే వాళ్ల బాబా అప్పు చేసి ఉండేవాడా? కష్టమని ఇంటి గుమ్మ తొక్కినప్పుడు మొహం మీద తలుపులయ్యడం, చచ్చాక ఇంటికి వచ్చి దండలేయడం, ఇదేనా మీ బంధువులు చేసే ఘన కార్యమా? అమ్మాయిని వదిలేవయ్యా, ఇక్కడ వచ్చారు తీసుకెళ్దాం. చైత్యవయ్యా పెద్ద దిగొచ్చా. శివ ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు? ఎల్లండి, ఇది నా వ్యవహారం, ఇందులో ఎవ్వరు తలదూర్చొద్దు. అందరిలా చూడాలని వచ్చావు, నిలబడి చూడు, వేళ్లు పెట్టకు, అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకు. ఏంట్రా ఇది, నా మాట విను. శివ పాపం తగులుతుంది, కన్నీరు పెట్టించే వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటే నీకెంత పాపం చుట్టుకోవాలి చూడు. సైలెంట్ గా సైడ్ కెళ్ళి నుంచుంటే సరే, వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు. చెప్పండయ్యా, డబ్బులు ఎవడిస్తారా? నీ ఎప్పిస్తాడా? వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడ్రా? ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు. కన్నీళ్లు రాచినంత తేలిక కాదు డబ్బులు రాచడం అంటే, అర్థమైందా? చెయ్యదలో శివ, నాన్న శివ, ఇటు రా బాబు రా. గురుజీ నా మాట విని శివ. గురుజీ మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇవన్నీ మీకు అర్థం కావు, దయచేసి వెళ్ళిపోండి. ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు? ఏంటి పాపం డబ్బులా? పాపం డబ్బులు పాపం డబ్బులు అంటారు. మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు? మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి? ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి, ఎవరికి వినపడదు. ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు. డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది డబ్బుకున్న విలువ, పవర్ అలాంటిది. అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బుకు అనవసరం, అర్థమైందా? అవును, నేను నీచుల్ని పాపిస్టు వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను. దేవుడు పేరు చెప్పి శాపం ఇస్తాడు, వరం ఇస్తాడని కోట్ల కోట్లు కూడబెట్లా, ఐదేళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా. పేదల రేషన్ బియ్యంలో, పేషెంట్ల మందుల్లో, పెద్దోళ్ళకిచ్చే పెన్షన్లు అంతెందుకు? ఫ్రీగా దొరికే గాలి నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగాకోరులున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే? ఎందుకు అడగరు? వాళ్ళెవరు మీ కంటి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా, అందుకు సాధ్యమైనంత డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి ప్లీజ్. చెప్పి నా నోరు మోయించొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళ నుండి తప్పించుకోలేవు. కష్టపడతావు, నువ్వు అనుభవిస్తావు, అనుభవిస్తావు. ఏంటి దేవుడా, పిలవండి, ఇక్కడ ఇలాగే నుంచుంటాను, రమనండి. చాలా విషయాలు మాట్లాడాలి. చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు, అప్పుడు నేనేం పాపం చేశాను ఆయన్నే అడగాలి. మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు చెయ్యి కన్ను ఎందుకు లేకుండా చేశాడో అడగాలి. వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి. పిలవండి, వస్తాడా? దేవుడు రాడు, రానే రాడు. ఎందుకో తెలుసా? మీ మంచోళ్ళు ఉన్నారే, మీరంతా మీ భారాన్ని ఆయన మీద వేసి వేసి ఆ భారం మొయ్యలేక ఎక్కడ దాక్కుంటాడు. గురుజీ
డబ్బు డబ్బున్నోడు ఎంత చెడ్డోడైనా ఓ 100 మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు. డబ్బు లేనోడు చస్తే కనీసం 4 వచ్చి భుజానికి ఎత్తుకోవడానికి కూడా ముందుకు రారు. ఇదే వాస్తవం, ఇదే లోకం, ఈ ప్రపంచమే అంతా. ఏయ్ చెప్పండయ్యా, వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇది అనాథ సేవమా? ఆ దిక్కుమొక్కు ఎవరు లేరా? లేరంటే చెప్పండి, నేనే తీసుకెళ్లి తాగల పెడతా. నేను తీరుస్తాను అప్పు, నేను తీరుస్తాను. శబాష్ పెద్ద మనిషే, ఉత్సాహంలో ఏదేదో కమిట్ అయిపోకండి. వాళ్ళు చేసిన అప్పెంతో మీకు తెలుసా? అది ఎంతైనా ఉండని, నేను తీరుస్తాను. గ్యారంటీ ఏంటి? ఏం కావాలి? ఒక్క సంతకం చాలు. ఓహో, పోలీస్ అంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి? ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది, వచ్చిన దారిని రివర్స్ గా వేసుకుని చెక్ చేయండి. నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చానరా పదరా స్టేషన్ కి. ఏంటి మిస్టర్ ఆదిత్య, నా గురించి మీకు తెలీదా? ఏంటయ్యా మాదేవ్, ఏంటంట? ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో కూడా నీకు తెలియాలిగా. దానికి ఇప్పుడు టైం వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంటా నా మీద? నేను బయటికి వస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపలయ్యడానికి నా మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరబ్బా వాడు, అంత దమ్మున్నాడు? ఓసారి రా ముందుకి, నేను నీ మొహం చూస్తా. ఎవరు రాలేదే చూడండి, వాడు వీడని కాదు, ఒక పిల్లోడు. ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన నా అంతటా నేనే వచ్చి బండెక్కుతా. కంప్లైంట్ ఇచ్చింది నేనే. ప్రాణమిచ్చినావు, జ్ఞానమిచ్చినావు, ఎంత మంచి అమ్మవే.